ఆదిలాబాద్ జిల్లా బేల మండలం స్థానిక షెడ్యూల్ కులాల వసతి గృహంలో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. షెడ్యూల్ కులాల బాలుల వసతి గృహంలో నాసిరకం భోజనం పెడుతున్నారనే విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ఎస్సీ వసతి గృహానికి వెళ్లి భోజనాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి బేల మండల రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. నాసిరకం భోజనం పెడుతున్న స్థానిక వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. 14 ఏళ్లుగా వార్డెన్ ఇక్కడ పనిచేస్తున్న ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. వార్డెన్పై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాతో పాటు జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బేల మండల ఏబీవీపీ అధ్యక్షుడు మధవర్ హరీష్ రెడ్డి, మనోజ్ రెడ్డి, మహేష్, కృష్ణ, రాజేష్, ఓం ప్రకాష్ పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. అక్కడ భోజనం చూస్తే పూర్తిగా నాసిరక భోజనం ఉంది. పిల్లలు తినే పరిస్థితి, ఈ రోజు మెను ప్రకారం భోజనం ఏమాత్రం లేదు. ఇక్కడ చూసుకుంటే భోజనం మొత్తం చికెన్ బిర్యానీ, కిల చికెన్ అట మొత్తం చూసుకుంటే మొత్తం వాళ్ళ ఒక ఇక్కడ నాసిరక భోజనం తినరా. ఉండదు, ఒక టైంకి వార్డెన్ సార్ వస్తాడు 4 గంటలకి, ఇక్కడి నుంచి 6 గంటలకు వెళ్ళిపోతాడు. పిల్లలకు సరిగ్గా తిండి గుడ్డు మంచి చూడడు. ఇక్కడ కారం ఉప్పు ఉండదు. వర్పరు నేను చెప్తే, ఫోన్ చేసి చెప్తే అమ్మ ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకోమంటాడు. పప్పు సరిగ్గా ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తే 6 పోతాడు. ఇక్కడ వేస్తాడు 4, ఒకరోజు 3 పార్సల్ చేస్తాడు. మరి పిల్లలకి ఎట్లా మరి పెట్టమంటే, అమ్మ బయట నుంచి తెప్పించుకో, నేను వచ్చినాక డబ్బులు ఇస్తాను అంటాడు. మళ్ళీ పెరుగు తెప్పిస్తే అది 20 రూపాయలు. తిండి ఏం లేదు, అమ్మ ఉంటే మంచిగా అవుతుంది.